తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తాళరేవు మండల కమిటీ ఆధ్వర్యంలో ఉపాధి హామీలో రెండు పూటలు పని విధానాన్ని రద్దు చేయాలని, 600 రూపాయల వేతనం ఇవ్వాలని, సమ్మర్ అలవెన్స్ కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సరుకులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 200 రూపాయలకు రెండు పూటలా పనిచేయాలా సిగ్గు సిగ్గు అని నినాదాలు ఇస్తూ తాళరేవు చెరువుగట్టు సెంటర్ నుండి ఎండిఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేసి ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. తాళరేవు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరూ కలిసి మేట్లందరూ కలిసి ఈరోజు స్థానిక ఎంపీడీఓ గారి ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎందుకోసమంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకంలో రెండు పూటలు పనిచేయాలని 8 గంటలు పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ను జారీ చేసింది. ఇది చాలా దుర్మార్గం. మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత సుప్రీంకోర్టు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్తే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో కోట్లాది మంది కూలీలు ఉంటే వీరికి